Good morning students, today's my topics are laws of Boolean algebra, basic logic gates. Laws of Boolean algebra, laws of complementation or not laws. Term complement means invert. Boolean algebra loni binary system teeskunte 1 0 ga 0 1 ga change avadam jarugutundi. Not laws prakaram 0 bar equal to 1 and 1 bar equal to 0. ఇక్కడ మనం సింబల్ ని బార్ తో ఇండికేట్ చేస్తున్నాము ఇఫ్ a ఈక్వల్ టు 0 అయినప్పుడు a బార్ ఈక్వల్ టు 1 అవుతుంది ఇఫ్ a ఈక్వల్ టు 1 అయినప్పుడు దెన్ a బార్ ఈక్వల్ టు 0 అవుతుంది r లాస్ r రిప్రజెంటెడ్ బై ఎడిషన్ పాజిటివ్ సైన్ తో ఇండికేట్ చేస్తాము a b 2 ఇన్పుట్స్ వలన మనకి అవుట్పుట్ అనేది వస్తుంది r ఆపరేషన్ ని a + b ఈక్వల్ టు c గా రాస్తున్నాము సో 0 plus 0 equal to 0, 0 plus 1 equal to 1, 1 plus 0 equal to 1, 1 plus 1 equal to 1. If both inputs are 1 aina, any one input to 1 aina, manaku output anedi 1 avutundi. And last, the AND operation is represented by multiplication. Ante A into B equal to C. అండ్ లాస్ 0 ఇంటూ 0 ఈక్వల్ టు 0, 0 ఇంటూ 1 ఈక్వల్ టు 0, 1 ఇంటూ 0 ఈక్వల్ టు 0, 1 ఇంటూ 1 ఈక్వల్ టు 1. ఇఫ్ బోత్ ఇన్పుట్స్ ఆర్ 1 అయినప్పుడు మాత్రమే అవుట్పుట్ విల్ బి 1 అవుతుంది. 4 అండ్ లాస్ ని a ఇంటూ 0 ఈక్వల్ టు 0, a ఇంటూ 1 ఈక్వల్ టు a ఇంటూ a ఈక్వల్ టు a అండ్ a ఇంటూ a బార్ ఈక్వల్ టు 1. అంటే 4 లాస్ లోని ఇక్కడ 1 ఇన్పుట్ అనేది 1 అయినప్పుడు అదర్ ఇన్పుట్ అనేది 0 అవుతుంది సో అవుట్పుట్ అనేది 0 అవుతుంది అదే ఇఫ్ a ఈక్వల్ టు 0 అయినప్పుడు a బార్ ఈక్వల్ టు 1 అవుతుంది అగైన్ అవుట్పుట్ అనేది 0 అవుతుంది కమ్యూటేటివ్ లాస్ దేర్ ఆర్ 2 కమ్యూటేటివ్ లాస్ దీస్ లాస్ అలౌ చేంజ్ ఇన్ పొజిషన్ ఆఫ్ వేరియబుల్స్ ఇన్ r అండ్ ఎక్స్‌ప్రెషన్స్ ఫస్ట్ లా a plus b equal to b plus a and second law a into b equal to b into a associative laws there are two associative laws first law a plus b plus c equal to a plus b plus c second law a into c equal to a into b into c distributive laws there are three distributive laws first law a into b plus c equal to a into b plus a into c second law a plus b into c equal to a plus b into a plus c third law a plus a bar into b equal to a plus b absorptive laws there are three absorptive laws first law a plus a into b equal to a second law a into a plus b equal to a third law a into a bar plus b equal to a into b basic logic gates digital signals ni circuits lo process cheyadaniki use chese vaatlni logic gates antunnamu gate anedi digital circuit lopala one or more input voltages consists ay untundi but only one output untundi most basic gates anevi and gate or gate and not gate ఈ త్రీ గేట్స్ని డిఫరెంట్ వేస్లోని అర్థమెటిక్ అండ్ అదర్ ఫంక్షన్స్ని యూస్ చేసి సర్క్యూట్స్ని లాజిక్ సర్క్యూట్స్ అంటున్నాము ఓన్లీ త్రీ ఆపరేషన్స్ ఆర్ పాసిబుల్ ఇన్ బులియన్ ఆల్జీబ్రా దే ఆర్ ఎడిషన్ అండ్ మల్టిప్లికేషన్ నాట్ ఆపరేషన్ రిప్రజెంటెడ్ బై ఏ బార్ ఓవర్ ద వేరియబుల్ ఆర్ ఎడిషన్ ఆర్ గేట్ హ్యాస్ టూ ఆర్ మోర్ ఇన్పుట్ సిగ్నల్స్ బట్ ఓన్లీ వన్ అవుట్పుట్ సిగ్నల్ మనం ఆర్ గేట్కి టూ ఆర్ మోర్ ఇన్పుట్స్ని అప్లై చేయొచ్చు మనం ఇచ్చే ఇన్పుట్స్లోని ఎనీ వన్ ఆఫ్ ద ఇన్పుట్ కానీ ఆల్ ఇన్పుట్స్ కానీ హైగా ఉన్నప్పుడు అవుట్పుట్ అనేది హైగా ఉంటుంది ఆర్ గేట్ సింబల్ని ఇలా రిప్రజెంట్ చేస్తాము ఇక్కడ టూ ఇన్పుట్స్ ఏబీని తీసుకున్నాము అవుట్పుట్ని ఎక్స్తో రిప్రజెంట్ చేస్తున్నాము ఈ ఎలక్ట్రికల్ సర్క్యూట్లోని మనం బ్యాటరీకి ఏబీ అనే టూ స్విచ్చెస్ని ప్యారల్గా కనెక్ట్ చేసాము అదర్ ఎండ్ బల్బుని కనెక్ట్ చేసాము సపోజ్ ఇక్కడ టూ స్విచ్చెస్ కనుక క్లోజ్ అయి ఉంటే అటువంటి కండిషన్లోని కరెంట్ అనేది
సర్క్యూట్ లో ఫ్లో అవుతుంది, బల్బ్ అనేది గ్లో అవుతుంది. ఆర్ ఇక్కడ మనం తీసుకున్న ఈ టూ స్విచ్చెస్ లో ఎనీ వన్ ఆఫ్ ద స్విచ్ క్లోజ్ అయినా సరే మనకి ఇక్కడ కరెంట్ అనేది సర్క్యూట్ లో ఫ్లో అవడం వలన ఇక్కడ బల్బ్ అనేది గ్లో అవుతుంది. ఆర్ గేట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ఈక్వేషన్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఎక్స్. ఆర్ గేట్ సర్క్యూట్ లోని ఇక టూ డయోడ్స్ ని కన్సిడర్ చేసాము. టూ డయోడ్స్ కి యానోడ్ ఎండ్స్ దగ్గర మనం టూ ఇన్పుట్స్ ని అంటే ఏ అండ్ బి ని కనెక్ట్ చేసాము. ఈ ఏ అండ్ బి అనేవి వేరియబుల్స్. ఈ టూ డయోడ్స్ కి అదర్ ఎండ్ క్యాథోడ్ ఎండ్స్ ని లోడ్ రెసిస్టెన్స్ ఆర్ఎల్ కి కనెక్ట్ చేసాము. ఈ జంక్షన్ దగ్గర మనం అవుట్పుట్ ని అబ్జర్వ్ చేస్తాము. సపోజ్ ఏ అండ్ బి ఈ టూ ఇన్పుట్స్ అనేవి గనక లోగా ఉంటే ఆర్ జీరో అయితే గనక మనకి అవుట్పుట్ అనేది జీరో అవుతుంది. ఇన్ కేస్ వెన్ ఏ ఈక్వల్ టు జీరో బి ఈక్వల్ టు వన్ ఈ లోవర్ డయోడ్ నుంచి కరెంట్ అనేది ఫార్వర్డ్ బయాస్లోని లోడ్ రెసిస్టెన్స్ ద్వారా ఫ్లో అవుతూ మనకి అవుట్పుట్ అనేది హైగా ఉంటుంది. సిమిలర్లీ ఏ వన్ బి జీరో అయినప్పుడు మనకి ఈ అప్పర్ డయోడ్ నుంచి కరెంట్ అనేది ఫార్వర్డ్ బయాస్లోని ఫ్లో అవుతూ లోడ్ రెసిస్టెన్స్ ద్వారా ఇక్కడ అవుట్పుట్ అనేది హైగా ఉంటుంది. ఇన్ కేస్ వెన్ ఏ ఈక్వల్ టు వన్ అండ్ బి ఈక్వల్ టు వన్ కండిషన్లో కూడా ఇక్కడ అవుట్పుట్ అనేది హైగా ఉంటుంది. అండ్ మల్టిప్లికేషన్. అండ్ గేట్ ఈజ్ ఏ సర్క్యూట్ విచ్ ప్రొవైడ్స్ ఎన్ అవుట్పుట్ వెన్ ఆల్ ద ఇన్పుట్స్ ఆర్ సైమల్టేనియస్లీ ప్రెజెంట్. అండ్ గేట్లోని మనం తీసుకున్న ఆల్ ఇన్పుట్స్ హైగా ఉన్నప్పుడు మాత్రమే అవుట్పుట్ హైగా ఉంటుంది. మ్యాథమెటికల్గా మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఏ ఇంటూ బి ఈక్వల్ టు ఎక్స్ అండ్ గేట్ సింబల్ని ఇలా రిప్రజెంట్ చేస్తున్నాము. ఇక్కడ టూ ఇన్పుట్స్ ఏబీలు తీసుకున్నాము, అవుట్పుట్ ఎక్స్తో రిప్రజెంట్ చేస్తున్నాము. ఇన్ కేస్ మనం ఎలక్ట్రికల్ సర్క్యూట్ని కన్సిడర్ చేస్తే అంటే ఒక బ్యాటరీకి టూ స్విచ్చెస్ ఏబీ అనే స్విచ్చెస్ని సిరీస్లో కనెక్ట్ చేసాము, అదర్ అండ్ బల్బ్ని కనెక్ట్ చేసాము. ఈ టూ స్విచ్చెస్ క్లోజ్ అయినప్పుడు మాత్రమే ఇక్కడ బల్బ్ అనేది గ్లో అవడం జరుగుతుంది. లాజిక్ సర్క్యూట్లోని మనం టూ డయోడ్స్ని కన్సిడర్ చేసాము. ఈ D1 D2 టూ డయోడ్స్లోని క్యాథోడ్ ఎండ్స్ అనేవి టూ ఇన్పుట్స్కి కనెక్ట్ చేసాము. ఈ ఇన్పుట్స్ ఏబి అనేవి వేరియబుల్స్ అంటే ఆన్ అండ్ ఆఫ్ స్విచ్చెస్గా యాక్ట్ చేస్తాయి. అదర్ అండ్ ఆఫ్ ద యానోడ్స్ని లోడ్ రెసిస్టెన్స్ ఆర్ఎల్కి కనెక్ట్ చేసాము. అదర్ ఎండ్ అనేది బ్యాటరీకి కనెక్ట్ అయి ఉంది. అవుట్పుట్ని ఈ జంక్షన్ దగ్గర మనం అబ్జర్వ్ చేస్తాము. ఏ అండ్ బి ఈ టూ స్విచ్చెస్లోని అంటే ఇక్కడ మనం ఆన్ చేసినప్పుడు మనం తీసుకున్న బ్యాటరీ యొక్క వోల్టేజ్ అంటే 5 వోల్ట్స్ అనేది సప్లై జరుగుతుంది. ఆఫ్ కండిషన్ అప్పుడు 0తో రిప్రజెంట్ చేస్తున్నాము. ఇక్కడ 5 వోల్ట్స్ని ఆన్ కండిషన్ 1తో రిప్రజెంట్ చేస్తున్నాము. ఇన్ కేస్ ఏ జీరో బి జీరో అయినప్పుడు మనకి అవుట్పుట్ అనేది లోగా ఉంటుంది. సపోజ్ వెన్ ఏ ఈక్వల్ టు జీరో అండ్ బి ఈక్వల్ టు వన్ అయినప్పుడు ఏ లోగా ఉంది బి హైగా ఉన్నప్పుడు D1 డయోడ్ అనేది గ్రౌండ్ కనెక్ట్ అయి ఉంటుంది. ఈ D2 డయోడ్ అనేది రివర్స్ బయాసింగ్ వలన ఇక్కడ కండక్షన్ జరగదు. ఇటువంటి కండిషన్లో మనకి అవుట్పుట్ అనేది లోగా ఉంటుంది. సిమిలర్లీ వెన్ ఏ ఈక్వల్ టు వన్ అండ్ బి ఈక్వల్ టు జీరో అయినప్పుడు ఇక్కడ D2 డయోడ్ అనేది గ్రౌండ్ కనెక్ట్ అయి ఉంటుంది. D1 డయోడ్ అనేది ఇక్కడ కండక్షన్ జరగకపోవడం వలన సో అవుట్పుట్ ఈజ్ జీరో. వెన్ ఏ ఈక్వల్ టు వన్ అండ్ బి ఈక్వల్ టు వన్ అంటే ఏబిఆర్ హై అయినప్పుడు మనకి అవుట్పుట్ ఈజ్ ఈక్వల్స్ టు సప్లై వోల్టేజ్. మనం సప్లై చేసే వోల్టేజ్ వాల్యూకి అవుట్పుట్ వాల్యూ సిమిలర్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ అవుట్పుట్ అనేది హైగా ఉంటుంది. నాట్ సర్క్యూట్. ద నాట్ గేట్ ఈజ్ ఏ గేట్ విచ్ ఓన్లీ 1 ఇన్పుట్ అండ్ 1 అవుట్పుట్. నాట్ గేట్కి సింగిల్ ఇన్పుట్ సింగిల్ అవుట్పుట్ సిగ్నల్స్ ఉంటున్నాయి. ఇన్పుట్కి అవుట్పుట్ ఆల్వేస్ ఆపోజిట్గా ఉంటుంది. సపోజ్ ఇన్పుట్ వోల్టేజ్ ఈజ్ హై అయినప్పుడు అవుట్పుట్ వోల్టేజ్ ఈజ్ లో అవుతుంది. సిమిలర్గా ఇన్పుట్ వోల్టేజ్ లో అయినప్పుడు అవుట్పుట్ వోల్టేజ్ హైగా ఉంటుంది. నాట్ గేట్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎన్ ఇన్వర్టర్. ఇక్కడ మనం నాట్ గేట్ సింబల్ని ఈ టూ వేస్లోని ఇండికేట్ చేయొచ్చు. ఇక్కడ ఇన్పుట్ని ఏతో రిప్రజెంట్ చేస్తున్నాము, సింబల్లోని ఇక్కడ బబుల్తో రిప్రజెంట్ చేస్తున్నాము నాట్ గేట్కి. అదర్ అండ్ అవుట్పుట్ని ఎక్స్తో రిప్రజెంట్ చేస్తున్నాము. ఇన్ కేస్ ఇక్కడ మనం ఒక ఎలక్ట్రికల్ సర్క్యూట్ని కన్సిడర్ చేస్తే బ్యాటరీకి ఒక స్విచ్ని కనెక్ట్ చేసాము, అదర్ అండ్ బల్బుని కనెక్ట్ చేసాము. ఇన్ కేస్ ఇక్కడ స్విచ్ అనేది ఆఫ్ కండిషన్లో ఉన్నప్పుడు ఈ బ్యాటరీ నుంచి ఫ్లో అయ్యే ఛార్జెస్ అనేవి
ఇక్కడ సర్క్యూట్ లో ఫ్లో అవడం వలన బల్బ్ అనేది గ్లో అవుతుంది స్విచ్ అనేది క్లోజ్ అయినప్పుడు బ్యాటరీ నుంచి ఛార్జెస్ అనేవి ఈ క్లోజ్డ్ పాత్ లోని ఫ్లో అవడం జరుగుతుంది కరెంట్ అనేది ఈ లో రెసిస్టెన్స్ పాత్ లో ట్రావెల్ అవడం వలన ఇక్కడ బల్బ్ అనేది ఆఫ్ కండిషన్ లో ఉంటుంది అంటే మనం స్విచ్ ని క్లోజ్ చేసినప్పుడు బల్బ్ అనేది ఆఫ్ అవుతుంది స్విచ్ ని ఓపెన్ చేసినప్పుడు బల్బ్ అనేది ఆన్ అవుతుంది అంటే ట్రూత్ టేబుల్ లోని ఇన్పుట్ అనేది లోగా ఉన్నప్పుడు అవుట్పుట్ హైగా ఉంటుంది ఇన్పుట్ హైగా ఉన్నప్పుడు అవుట్పుట్ లోగా ఉంటుంది సర్క్యూట్ ఆపరేషన్ కామన్ ఎమిటర్ సర్క్యూట్ ని నాట్ గేట్ కి యూస్ చేస్తాము ఈ ట్రాన్సిస్టర్ కి ఇచ్చే ఇన్పుట్ వోల్టేజ్ అనేది హైగా ఉన్నప్పుడు ట్రాన్సిస్టర్ సాచురేషన్ స్టేట్ కి వెళ్తుంది అటువంటి కండిషన్ లోని వోల్టేజ్ అవుట్పుట్ అనేది లోగా ఉంటుంది సపోజ్ ఇన్పుట్ వోల్టేజ్ అనేది లోగా ఉన్నప్పుడు బేస్ వోల్టేజ్ అనేది లేకపోవడం వలన ట్రాన్సిస్టర్ అనేది కట్ ఆఫ్ రీజియన్ కు వెళ్తుంది సో అవుట్పుట్ వోల్టేజ్ అనేది హైగా ఉంటుంది ఇటువంటి కండిషన్ లోని ఇన్పుట్ హైగా ఉన్నప్పుడు అవుట్పుట్ లోగా ఉంటుంది సిమిలర్ గా ఇన్పుట్ లోగా ఉన్నప్పుడు అవుట్పుట్ హైగా ఉంటుంది